తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలో దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కరోనా వైరస్ నిర్మూలనకే పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అభిషేక పురోహితులు ధన్వంతరి జపహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మరియు కార్యనిర్వహణాధికారి కేఎన్ విడివి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు లోక కళ్యాణార్థం, లోకానికి ఈరోజు ఉపద్రవంగా ఉన్నటువంటి కరోనా వైరస్ నివారణ కోసం భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ధన్వంతరి మహాయాగాన్ని ఋత్వికులందరూ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. మన ఆర్యోక్తి ఏముంది? ఈ సృష్టి అంతా ధర్మబద్ధమై, ఆ ధర్మము వేదానికి బద్ధమై, ఆ వేదము మంత్రానికి బద్ధమై, ఆ మంత్రము ఉచ్చారణ చేసేటువంటి బ్రాహ్మణ బద్ధమై ఉంది. ఇవాళ లోక కళ్యాణార్థం వారు మంత్రోచ్చరణ చేత ఈ లోకాన్ని సుభిక్షంగా ఉంచాలని, ఏదైతే ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారో, మనకి కంటికి కనిపించినటువంటి మహత్తర శక్తి ఆ చండీమాత, అలాగే ధన్వంతరి మహాయాగం ద్వారా మహావిష్ణువు, మహాశివుడు, రుద్రుడైనటువంటి శివుడు ఈ భీమమండలాన్ని కాచేటువంటి మహానుభావుడు. వారికి నిత్య కైంకర్యాలు చేయటంతో పాటుగా ఈరోజు ఋత్వికులందరూ కూడా లోక కళ్యాణార్థం, అంటే లోకాన్ని క్షేమాన్ని కాంక్షించి చేసినటువంటి ధన్వంతరి యాగంలో ఒక శాసనసభ్యుడిగా, సేవకుడిగా పాల్గొనడం ఒక అదృష్టం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా భక్తులని సందర్శించకుండా స్వామివార్లకు, అమ్మవార్లకు కైంకర్య లోపం లేకుండా వారికి నిత్య నివేదన, ధూపదీప నివేదన, అభిషేకాలతో సహా అన్నీ సక్రమంగా దైవ కార్యాలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా జరిపిస్తూ మరలా ఈ ప్రజలను రక్షించమని వేద పండితులందరి చేత వేదఘోష వినిపిస్తూ, దానితో పాటుగా ఇవాళ విశేషమైనటువంటి పవిత్ర క్షేత్రంలో ఈ ధన్వంతరి మహాయాగం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం నిర్వహించినటువంటి యాగం. ఇవాళ ఈ కరోనా మహమ్మారిని పారదోలగల శక్తి స్వరూపినైనటువంటి మాణిక్యాంబ, అలా శక్తి స్వరూపుడైనటువంటి భీమేశ్వర స్వామి, వారితో పాటుగా క్షేత్రపాలకుడైనటువంటి మహావిష్ణువు, వీరందరూ కలిసి ఈ లోకాన్ని రక్షించేటువంటి దైవాలు.